బాబాను బూటివాడలోనే సమాధి చేయాలనేటువంటి ఆ నిర్ణయానికి అందరూ రావడం జరిగింది. మెజారిటీ ఓట్లు 80% మంది బాబా యొక్క సమాధిని బూటివాడలో ఉంచాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో ఈ 36 గంటల ఈ ప్రస్థానంలో అనేక చర్చోపచర్చలు జరిగాయి. బూటి బ్రాహ్మణుడు, బూటి తన ప్రైవేట్ డబ్బు పెట్టి వాడాను కట్టుకున్నాడు, బాబా యొక్క దేహాన్ని అందులో ఉంచితే బూటి ఎప్పుడు పడితే అప్పుడు తాళం వేసుకొని నాగ్పూర్ వెళ్ళిపోతే, బూటి బ్రాహ్మణుడు కాబట్టి కేవలం హిందువులకు బ్రాహ్మణులకు మాత్రమే అందులోకి అనుమతి ఉంటే మేము మా బాబాను ఎలా దర్శించుకోవాలని చెప్పి పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాదన చేస్తూ ఉంటే రామచంద్ర అంటాడు, బూటి తరఫున నేను చెప్తున్నాను వినండి, అవసరమైతే బూటి బాబా యొక్క దేహాన్ని తన వాడలో ఉంచితే సర్వ హక్కులను బూటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, బూటి ఇవ్వకపోతే నేను ఇప్పిస్తానంటాడు. వెనకాల ఉన్నటువంటి బూటి రామచంద్ర ముందుకు వచ్చి రామచంద్రను కౌగులించుకొని గుక్కబెట్టి ఏడుస్తాడు, నేను ధైర్యంగా చెప్పలేకపోయాను ఈ మాటను, నువ్వు ధైర్యంగా చెప్పావు, ఈ వాడా పైన నాకు ఎటువంటి హక్కు ఉండదు, ఇది అందరిది, దీన్ని పూర్తిగా నేను దారాదత్తం చేస్తున్నానని చెప్పి బాపూసాహెబ్ బూటి ప్రకటిస్తాడు. మనం అనుకుంటాం, సచ్చేతను చదువుతాం, బాపూసాహెబ్ బూటి బాబా దగ్గరికి వచ్చాడు, కాకా సాహెబ్ దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చాడు, నానాసాహెబ్ చందోర్కర్ బాబా దగ్గరికి వచ్చాడు, అనేక మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? మనందరము స్వార్థంతో వెళ్ళినటువంటి వాళ్ళం ఈరోజు, వాళ్ళు మాత్రము అంకితమైనటువంటి భక్తితో వచ్చినటువంటి వాళ్ళు. ఎంత అంకితమైనటువంటి భక్తి అంటే, బాబా వారి యొక్క వైభవం పెరగాలని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు ఎంతో ప్రేమతో షిరిడీలో కొనుక్కున్నటువంటి వారి ఆస్తినంతా దారాదత్తం చేశాడు సంస్థానానికి. ఈరోజు దీక్షిత్ వాడా అని చెప్పి గురుస్థానం ముందు నిలబడితే కనబడుతుంది కదా, ఈరోజు అందులో ఏముంది, మ్యూజియం ఉంది కదా. బాబా ఎంత గొప్ప చమత్కారం చేశాడో తెలుసా? కాకాసాహెబు వీల్నామా రాస్తాడు, నా తదనంతరము అక్కడ ఉన్నటువంటి షిరిడీలో ఉన్నటువంటి వాడాను నా కుమారుడైనటువంటి రామకృష్ణ దీక్షితు సంస్థానానికి సొంత ఖర్చులు పెట్టుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా సంస్థానం నుంచి తీసుకోకూడదు అని చెప్పి వీల్నామా రాస్తాడు. ఆ వీల్నామా ప్రకారం రామకృష్ణ దీక్షితు దానిని సంస్థానానికి ఇస్తారు. తన ఆస్తిని బాబాకి ఇస్తే బాబా తన ఆస్తిని దీక్షిత్ వాడాలో పెట్టుకున్నాడు. ఏమున్నాయి బాబాకు? వారి ఆస్తి చిరిగిపోయినటువంటి కఫిని, వారు వేసుకున్నటువంటి పాదుకలు, వారు ఉపయోగించినటువంటి వస్తువులు, ఇవే కదా వారి ఆస్తి. ఆ ఆస్తిని వారు దీక్షిత్ వాడాలో ఈరోజు పెట్టుకున్నారు. అంటే బాబాకి ఇచ్చేటువంటి అనా పైస కూడా ఎంత గొప్పగా సద్వినియోగం చేస్తారనేటువంటిది మనం దీక్షిత్ వాడని చూసి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆ రోజుల్లో బాబాకు దక్షిణ ఇవ్వడానికి కొంతమంది సంశయించేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఒక సాధువుకు పకీరుకు దక్షిణ అడగాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి ప్రశ్న వచ్చేది. బాబా తొలినాళ్ళలో ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకునేటువంటి వారు కాదు, కానీ భక్తుల సంఖ్య ఎక్కువ పెరగడంతో, రుణం ఉన్నటువంటి భక్తులు రావడంతో వారి నుండి దక్షిణను బాబా స్వీకరించారు. ఏం చేశారు బాబా దక్షిణ స్వీకరించి? మొదట ఎప్పుడూ కూడా బాబా తన దక్షిణలో నుంచి ఎవ్వరికీ పంచేవారు కాదు. ఎప్పుడు పంచారంటే, ముందు వారు తలకెత్తుకున్నటువంటి కార్యం పూర్తయిన తర్వాత డబ్బులు పంచడం మొదలుపెట్టారు. ఏ కార్యం అది? షిరిడీలో ఉన్నటువంటి గణపతి, మహదేవు, శని, హనుమాన్ మందిరాలు కనీసం పైన కప్పులు లేకుండా వర్షం వస్తే భగవంతుడు తడుస్తున్నటువంటి ఆ గూడులో ఉన్నటువంటి వారు, అటువంటి ఆలయాలన్నింటినీ కూడా తన దక్షిణ నుంచి పూర్తిగా వాటిని పునరుద్ధరించి భక్తులు ఇచ్చినటువంటి దక్షిణను ఆ విధంగా సద్వినియోగం చేశారు. ఆ తర్వాత తనకు వచ్చినటువంటి దక్షిణలో నుంచి ఎందుకు అనేక మంది భక్తులకు పంచడం జరిగింది? ఎందుకంటే తననే సర్వస్వంగా నమ్ముకున్నటువంటి వారు. తాత్యాంగవతే పాటి కుటుంబం మొదట చాలా చిన్నది. ఆ చిన్నదైనటువంటి కుటుంబము
ऊर्जो अंदर तो पटूल कुटा उनी बाबा संकल्प भोजन पेट ती बाईज आ ती रुणा ने तीर्चाली तन वे दक्षिण दादापू रोजू पद नीचे इरवे रूपये वरकू तात्या की आबू द्वारा कोई वंदर एकर तात्या तो कुर्पच्चा ऊर्जा और मशिग तात्या भूस्वामी और जमींदार निबेटा बाबा तंड्री की पेद आस्तम नागेकर पुमे तात्या को पड़े तंड्री की कहीं बाबा तन नमेंट बिड को आ बिडन एंत उन्नति तस्कानी एट प्रयत्नी निदर्शन तात्या अंत का अदे ग्राम में गोप भक्ति कल बय्याजी को बय्याजी रोजू बाबा दिल्ली दी स्तंभ दी दुनि दीकोचे बाबा अंत चाल इष्ट बय्याजी की अंकने बाबा वो सामधि सदर्भ में बय्याजी भुज पैने वैया अट बय्याजी की रोजू को डबिचेवार इच्छेमाट चपा बय्याजी डबू ने नीव सवं अवसर को इतर को अवक अट्ला बय्याजी की इच्छा दक्षिणंत प्रति संवसमू को पोगे आ डबू तो भूमि ने कोना बय्याजी को अट्ला अतन गोप संपन्नता अटे एवरकते बाबा रुणपड़ उवरनते उद्धरीदलो अड़क इतार बाबा ये रोजू बाबा दक्षिण बय्याजी यानी तात्या एवरू अड़गले बाबा स्वच्छंद नेटूटा बाबा अड़ते मन अड़ेवी इतना कहीं अड़क उंटे अपरूपम दाने నాలుగు రోజుల క్రితమది అనుభవం అన్నమాట నేను 2015 అంటే సై టీవీ 2015 ఆగస్టులో ప్రారంభమైంది అక్టోబర్ లో మొదటిసారి బాబా సమాధి ఉత్సవానికి షిర్డీకి వెళ్ళాను అంటే 15 నుంచి 24 వరకు 10 సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం షిర్డీలో బాబా సమాధి ఉత్సవం సందర్భంగా ఒక గొప్ప కార్యం జరుగుతుందన్నమాట ఏమిటంటే బాబా మధ్యాహ్న హారతికి ముందు उदय 9 గంటలకు భిక్షా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ భిక్షా కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే షిర్డీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బాక్స్ లో వారి పేర్లు నమోదు చేసుకొని బాక్స్ లో చీటీలు వేస్తారు మొత్తం భారతదేశం ప్రపంచంలో నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మరొక బాక్స్ లో వారి చీటీలను రాసి అట్లా వేస్తారు షిర్డీ గ్రామస్తులను ఒక 10 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు మిగతా వారిని प्रपंच मोतम भक्त एवरो वालों पद मंपिकार ने पद संवस प्रती संवसम अगे भिक्षन शूट मैं ये रोजू मनस अब्बा रोज इलांट अवकाश बहुत कदा ची असल ये रोज नाव असल दिन आलोचले लाटरी लेने का संवसमु बद्वेल कार्तिक अब्बाई एपड़ो नैन आधार कार्ड पंपचा तिरुपति लाटरी वस्तार तिरुपति दर्शन कोसम लाटरी वस्ते दादापू मुंदु गड़प दाका दर्शन दीसुकेल्तारु पोद्दुन्ने आ लाटरी कोसम आधार कार्ड पंपचा ना आधार कार्ड जतचेसी ना पेर रासी बाक्स वेसा 1 గంట 2 గంటల समय में फोन सर मेर रेप भिक्ष सिद्ध बाबागारी तरफ एंपिक काबड़ी भिक्ष चेया की संस्था लाटरी पेर वना नेम कर्तिको सर वेयन दी बैकग्राउंड स्टोरी चपता एंत अद्भुत उठाएं बैकग्राउंड स्टोरीस बाबा मेम बाबा महासमोत्सव 11, 12, 13 9వ तारीख బయలుదేరి 10వ తారీఖు చేరుకున్నాం 10వ తారీఖు ఉదయం లోపలికి మనకు షూటింగ్ సంబంధించి అనుమతులు అన్ని కావాలి కాబట్టి సరే అని చెప్పి లోపలికి వెళ్లి చూశాం చూసిన తర్వాత ఈసారి ముఖద్వారం ఏం పెడుతున్నారు అని చెప్పి వచ్చి చూసేసరికి అన్ఫినిష్డ్ గా ఉంది పైన మాత్రం నామాలు ఉండి ఒక కిరీటం ఉంది అబ్బా వెంకన్న స్వామిని పెడుతున్నారు ఈసారి ఇక్కడ అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వాణి గారిని ఇద్దరు వెళ్ళాం
వెళ్ళేసరికి ఆ ముందు రోజు వర్షం పడ్డది కదా, తెల్లారి కల్లా రెడీ కావాలి, చక్క 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 పనులు అవుతా ఉన్నాయి. అస్సలు కదలబుద్ధి కావట్లేదు అక్కడి నుంచి. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి వారి హృదయ స్థానంలో బాబాను పెట్టారు. అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నాం మనం. దాన్ని ప్రఖ్యాత బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ దాన్ని ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట. అయితే దాని బ్యాక్గ్రౌండ్ అడుగుతూ ఉన్నారు. మనకు సచ్చరితలో, పెద్ద సచ్చరితలో క్యారికేచర్స్ ఉంటాయి అన్ని బాబా లీలలకు సంబంధించి. అవి వేసినటువంటి ఆయనకు ఒక సంకల్పం కలిగిందట. ఆయన వయసు 75 సంవత్సరాలు. నేను ఉండగా ఒక్కసారన్న షిరిడీలో వెంకటేశ్వర స్వామి సెట్టును ముఖద్వారంగా వెయ్యాలని చెప్పి వారితో ఆనందంగా మాట్లాడాం. దాదాపు 2 గంటలు అక్కడే కూర్చున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మేమే అక్కడ కూర్చున్నాం, పని చేయిస్తున్నాం అనేటువంటి భావన ఇదంతా కలిగింది. తెల్లారి భిక్షకు లాటరీ వచ్చింది. నా దగ్గర నుంచి ఆధార్ కార్డు దేనికోసం తీసుకున్నాడు అబ్బాయి? తిరుపతి దర్శనం లాటరీ కోసం తీసుకున్నాడు. మరి తీసుకున్నటువంటిది వెంకన్న స్వామికి తెలియకుండా ఉంటుందా? అందుకని నీ నాకంటే నువ్వు ఎక్కువగా ఆయనను ప్రేమిస్తావు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అనుగ్రహాన్ని నీకు ఇప్పిస్తాను అని చెప్పి ఆయన కోసం ఆధార్ కార్డు లాటరీ కోసం పంపిస్తే ఇక్కడ వేయించి ఇక్కడ ఇప్పించాను. వెంకటేశ్వర స్వామి నేను అనుకున్న తర్వాత, భిక్ష వచ్చిన తర్వాత, అరే ఎంత కనెక్టివిటీ ఉంటుంది అంటే దేవుళ్లకు. కలియుగ దైవం సాక్షాత్తు అక్కడ కొలువై ఉన్నాడు, కలియుగ సద్గురువు అక్కడ ఉన్నాడు, భగవంతుడు కూడా మన ఇష్టాయిష్టాలను చూస్తారు, వెంకటేశ్వర స్వామి కూడా నా ఇష్టాయిష్టాలను చూశారనమాట. తిరుపతికి వస్తే నువ్వు అంత తృప్తి పడవులే, అది నీ జీవితంలో అన్నిట్లో అదొకటిగా గడిచిపోతుంది. కానీ ఇక్కడ సద్గురువు తరఫున నువ్వు పూజ చేస్తే ఆ అనుభవాన్ని జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకుని ఉంటావని చెప్పి జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటిది ఇచ్చేశాడు. అట్లా ఉంటుంది సద్గురువు యొక్క కృప. అదేవిధంగా ఆ సందర్భంలో నాకు ఒక మాట గుర్తొచ్చింది. శ్రీ సాయి సచ్చరితలో బాబా సమాధి ఘట్టాల్లో జోగ్ సంబంధించినటువంటి ఒక విషయం అక్కడ ప్రస్తావించబడి ఉంటుంది. ఏముంటుందంటే జోగ్ అడుగుతారు, బాబా ఇంకెన్నో రోజులు నీతో పాటు అనేక సంవత్సరాలు గడిపాను, అయినా సరే నాకేమాత్రం కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇంకా పూర్తిగా వికసించట్లేదు. నాకు అనిపిస్తుంది బాబా సన్యాసం ఒకటే మార్గం అనిపిస్తుంది, నన్ను సన్యాసానికి అనుగ్రహించండి అని అంటారు. అప్పుడు బాబా అనుమతి ఇవ్వడు, ఎందుకంటే భార్య బ్రతికి ఉంది. చెప్తాడు ఒక మాట చెప్తాడు జోగ్తో, జోగ్ నీ దుష్కర్మలు నశించి నీ పాపపుణ్యాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూసినప్పుడు నేను నిన్ను భాగ్యశాలి అని చెప్పి అంగీకరిస్తానని అంటాడు. ఎప్పుడు నీ దుష్కర్మలు నశించి నీ పాపపుణ్యాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూసినప్పుడు నిన్ను నేను భాగ్యశీలి అని అంగీకరిస్తానని. దీని వెనకాల ఎంత అంతరార్థం ఉందంటే ఈ 4 లైన్లను ఆ రోజు పదే 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 చదువుకున్నాను. ఇది వాస్తవమే కదా అనిపించింది. వారి సహచర్యంలో ఉంటే దుష్కర్మలను చాలా మట్టుకు మనం మానేస్తాం, దాని ద్వారా పాపకర్మల వైపు వెళ్ళకుండా ఉంటే బాబా మన మెడలో జోలెని తగిలిస్తాను. నాకు అనిపించింది మళ్ళీ జోలె అంటే జోలె బట్టి భిక్ష చేయడానికి జోలె తగిలించుకోవడం కాదు, నీ భుజానికి జోలె తగిలించి అందులో ఏమేస్తాడో తెలుసా? భక్తి జ్ఞాన వైరాగ్యం అనేటువంటి 3 కాసులను అందులో వేస్తాడు బాబా. ఇక భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నప్పుడు నువ్వు ఎవరి దగ్గర దేహి అని అడగాల్సినటువంటి అవసరం లేదు. నీకు నీ మెడలో వేసినటువంటి ఆ జోలిలోనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నప్పుడు ఇక నువ్వు దేనిని కోరినటువంటి స్థితికి వస్తావు. అటువంటి స్థితికి బాబా తీసుకెళ్తాడు. ఎవరికైతే భక్తి జ్ఞాన వైరాగ్యాలు వస్తాయో అటువంటి వారి భుజాన ఖచ్చితంగా బాబా జోలిని తగిలిస్తాడు. తగిలించి ఇక నువ్వు ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉండే విధంగా నీకు అద్భుతమైనటువంటి 3 రత్నాలను, దివ్యమైనటువంటి శక్తులను నీకు ఇస్తారు. అదే భక్తి జ్ఞాన వైరాగ్యం. ఇలా అనుకుంటూ ఉండగా 3వ రోజు ఇంకొక లీల. మేమందరము కూడా లోపల సమాధి మందిరం ప్రాంగణంలో కార్యక్రమాన్ని షూట్ చేస్తూ ఉన్నాం. ఒకతను తెల్ల పంచ కట్టుకొని తెల్ల కండువా కప్పుకొని వచ్చాడు. వచ్చి సంస్థాన్ని విపరీతంగా నిందిస్తూ ఉన్నాడు. మేము సర్వసంగ పరిత్యాగులము, బాబా పేరు మీద మేము సర్వసంగ పరిత్యాగులమై ఉండి
బాబా కోసమే జీవిస్తున్నటువంటి మమ్మల్ని సంస్థానం గౌరవించట్లేదు అన్నాడు. అతని వయసు 30 నుంచి 35 సంవత్సరాల వయసు. చాలాసేపు వాదిస్తే నేను ఒకటే చెప్పాను, బాబా ఎప్పుడూ కూడా సర్వసంగ పరిత్యాగి కమ్మని చెప్పి ఎవరికీ చెప్పలేదు, సోమరిపోతుగా ఏ పని లేకుండా ఉండమని చెప్పి బాబా ఎప్పుడూ చెప్పలేదు. బాబా మార్గంలో సర్వసంగ పరిత్యాగి అంటే నువ్వు విషయ సుఖాలపైన అనాసక్తి కలిగి ఉండి నీ యొక్క కర్తవ్యాన్ని ధర్మాన్ని నిర్వర్తిస్తేనే అది మాత్రమే సర్వసంగ పరిత్యాగం. విషయ సుఖాలను వదిలినప్పుడు కేవలం లౌకిక పరమైనటువంటి వాటి కోసమే తాపత్రయపడేటువంటి ఆ గుణాన్ని పూర్తిగా వదిలేసినప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు సర్వసంగ పరిత్యాగివి. ఒక వేషం కట్టుకొని ఒక పైన ఒక వస్త్రం వేసుకుంటే సర్వసంగ పరిత్యాగి కాదు. సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వారు అసలు ఇతరుల నుంచి ఏమీ ఆశించరు. నువ్వు సంస్థాన్ నుంచి నువ్వు వచ్చినప్పుడల్లా బస భోజనము నీకు సన్మానము సత్కారము ఆశిస్తున్నామంటే అది సర్వసంగ పరిత్యాగికి అది శోభించదు అనేటువంటి విషయాన్ని ఆయనతో ఎంతసేపు వాదించినా అతను వాదిస్తూనే ఉన్నారు. తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడ వాదనలు అనవసరము, మీరు నిందించకూడదు. మీరు ఎప్పుడైనా సంస్థానకు అర్జీ పెట్టుకున్నారా? పెట్టుకుంటే వారు కాదంటే అప్పుడు మీరు సంస్థానాన్ని నిందించాలి. అప్పుడు మరొక విషయం స్మరణకు వచ్చింది. జోక్తో ఇంకొక మాట అంటారు, బాబా నీ ఉపాధి తొలగిపోయినప్పుడు నీవు భగవద్భక్తిలో మునిగినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుందని చెప్పి తలుస్తాను అని అంటాడు. ఏమి వదిలేయమన్నాడు? నీ ఉపాధి తొలగిపోయినప్పుడు, ఉపాధి అంటే మనం చేసే వ్యాపారం, మనం చేసే ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన శరీరం, మన మనస్సు, మనం చేసేటువంటి ఉద్యోగం వ్యాపారం కంటే కూడా ఆ మనస్సు యొక్క ఉపాధి ఎటువైపు ఉంటుందంటే ఏదో అందనటువంటి దాన్ని అందుకోవాలని, ఇతరులకు ఉన్నటువంటి దాన్ని కోరుకోవాలని ఇటువంటి ఉపాధితో ఉంటాం మనం. ఆ ఉపాధులన్నీ తొలగిపోయినప్పుడు అంటే ప్రపంచంలో భగవద్భక్తి తప్ప మరేది కూడా చూడలేనటువంటి ఉపాధిలోకి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు భాగ్యవంతుడు అని చెప్పి తలుస్తాను. చాలామంది అంటూ ఉంటారు, నేను బాబా సేవ చేస్తానండి, బాబా సేవకున్నాను. అసలు బాబా మార్గంలో ఆ దానికి స్థానమే లేదు. సేవ అనేటువంటి పేరు మీద, భక్తి అనేటువంటి పేరు మీద బాబా ఎవ్వరినీ కూడా సోమరిపోతులుగా ఉండమనలేదు. మన పని మనం చేసుకుంటూ ఆయన పట్ల మనం భక్తిని పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి, అది మాత్రమే బాబా చెప్పారు. ఇంకో విషయం చెప్తారు జోక్తోటి, విషయ సుఖాల యందు ఆసక్తి త్యజించి నేను నువ్వు అనేటువంటి భేదం తొలగిపోయి జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడే నిన్ను నేను భాగ్యవంతుడని చెప్పి అంగీకరిస్తానంటాడు. ఈరోజు విషయ సుఖాలపైనే మనకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అందరికీ భక్తి ఉంటుంది, అందరికీ బాబా పట్ల ప్రేమ ఉంటుంది. అంతకు మించినటువంటి ప్రేమ మళ్ళీ దేనిపైన ఉంటుందంటే విషయ సుఖాలపైన, లగ్జరీస్ పైన, మనకు ప్రియమైనటువంటి వాటిపైన మనకు మనస్సు అటే ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి నువ్వు బయటికి వచ్చి జిహ్వ చాపల్యాన్ని అంటే కేవలం జిహ్వ కోసం మాత్రమే బ్రతకడం, రుచుల కోసం మాత్రమే బ్రతికేటువంటి స్థితిని నువ్వు వదిలివేసినప్పుడు అప్పుడు నువ్వు భాగ్యవంతుడు అవుతావని చెప్పి చెప్తారు. అట్లా జో బాబా మహాసమాధి తర్వాత వారి భార్య మరణిస్తుంది. ఆ తర్వాత జో పూర్తిగా వారు సన్యాసి దీక్షలోకి వెళ్తారు. తన జీవితాన్ని అంతా కూడా ఉపాసీ మహారాజ్ దగ్గర కట్టేస్తారు. బాబా మహాసమాధి అయిన తర్వాత చాలామంది భక్తులు తట్టుకోలేకపోయారు. బాబా మహాసమాధి అయిన తర్వాత అప్పటికే పిచ్చివాడిలా ప్రవర్తించేటువంటి నానావలి ఉండలేకపోయాడు షిరిడీలో. బాబా మరణించినటువంటి 30వ రోజు నానావలి మరణించేస్తారు, ఉండలేకపోతారు. నానావలిని అందరూ కూడా చాలామంది భయపడేవారు నానావలికి. కానీ నానావలికి ఒక గొప్ప ప్రస్థానం ఉంది. బాబా రాముడైతే నానావలి ఆంజనేయ స్వామి, బాబా పరమాత్మ అయితే షిరిడి కోవెల అయితే నానావలి ఆ గుడికి వారు ప్రధానమైనటువంటి ఆ క్షేత్రపాలకుడు. ఎందుకంటే క్షేత్రపాలకుడి యొక్క పని ఏమిటి?
భగవంతుడి ఖ్యాతికి భగవంతుడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే క్షేత్రపాలుడు దండిస్తూ ఉంటాడు వచ్చినటువంటి భక్తుల్ని. నానామణి కూడా ఎవరైతే దురుద్దేశాలతోటి వస్తారో షిరిడీకి వాళ్ళను చితగ్గొట్టేసే కొట్టివాడు. ఒకసారి ఒక సాధువు ఒక స్త్రీని తీసుకొని బాబా దర్శనానికి వచ్చి ఒక గది తీసుకొని ఉంటాడు. అందరూ మామూలుగా సన్యాసి కదా, సేవ చేయడానికి అక్కో చెల్లో ఎవడో వచ్చిందని చెప్పి అనుకుంటాడు. కానీ నానావళి వారి వ్యవహారాన్ని గుర్తించి ఆ స్త్రీని బయటికి పిలిచి ఆ స్త్రీ వివరాలు కనుక్కొని వాళ్ళని పిలిపించి ఆ స్త్రీని పంపించేసి ఆ సన్యాసిని 4 రోజుల పాటు నిద్ర ఏ తిండి లేకుండా రూమ్లో బంధించేస్తాడు. పరస్త్రీతో సన్యాసి యాత్రలు చేయడం అనేటువంటిది మహా అపచారం. అట్లా బాబా దగ్గర ఇటువంటి ఏమైనా జరిగాయనుకోండి క్షేత్రపాలకుడు వలె ఉండేటువంటి వారు నానావళి. ఆ విధంగా బాబా చుట్టూ ఆ రోజు ఉన్నటువంటి భక్తులందరూ కూడా. ముఖ్యంగా ఇంకొకరి గురించి మనం ఈ సమాధి ప్రస్థానంలో చెప్పుకోవాలి, బాలేబాటే. బాలేబాటే కోపర్గావ్లో మమలద్దార్గా పనిచేసేవారు, షిల్లీలో ఉండేవారు, గొప్ప విలాసవంతమైనటువంటి పురుషుడు. ఈరోజు ఉన్నాయా, ఈరోజు అనుభవించాలి, రేపటి గురించి ఆలోచించదు, ఇది బాలేబాటే నైజం. అటువంటి బాలేబాటే బాబా దర్శనానికి రాకపోయేవాడు, బాబా దగ్గర రాకపోయేవాడు. అటువంటి బాలేబాటే పైన ఒకరోజు బాబా కఫ్నీని విసురుతాడు. విసిరితే ఆ కఫ్నీ పట్టుకొని మసీదుకు ద్వారకమ్మ లోపలికి వచ్చి అలానే కూర్చుండిపోతాడు. ఆ రోజు ప్రారంభమవుతుంది తనలో వైరాగ్యం. జీవితాంతము కూడా అదే వైరాగ్యంతో ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేసి బాబా చరణాల వద్ద మాత్రమే వారు ఉండిపోతారు. అటువంటి అతనికి ఎంత గొప్ప అవకాశం వచ్చిందంటే బాలేబాటేకు బాబా సమాధి కార్యక్రమం ప్రారంభమైంది. మరి బాబా సమాధి కార్యక్రమంలో మరి ఎవరు చేయాలి, బాబా సమాధికి ఉత్తరక్రియలు ఎవరు చేయాలి, బాబాకు బంధువులు లేరు, బాబాకు సంసారము లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, సంబంధికులు ఎవరో తెలియదు, మరి ఎవరు చేయాలి అంతిమ సంస్కారాలు. అప్పుడు బూటీ లాంటి వారు, కాకా సాహెబ్ లాంటి వారు బాలేబాటే ముందు పెడతారు. బాటే, దీనికి నువ్వే అర్హుడవు, ఎందుకంటే బాబా నుంచి ఏ రోజు ఏమీ కోరనటువంటి వాడివి. ఇద్దరు కొడుకులు ఎదిగొచ్చినటువంటి కొడుకులు వ్యాధి వచ్చి మరణించినా సరే ఒక్కరోజు బాబాను నిందించినటువంటి వాడివి. వచ్చే పెన్షన్ సరిపోకపోయినా దానినే సరిపెట్టుకొని కాళ్ళు పొట్టలో ముడుచుకొని పడుకున్నటువంటి వాడివి నువ్వు. గొప్ప విద్యావంతుడివి, ఏ అహంకారం లేకుండా బాబా దగ్గర నిశ్చలంగా కూర్చున్నటువంటి వాడివి, నీకు మాత్రమే ఈ అర్హత అని చెప్పి బాలేబాటేను ముందు నిలబెట్టి బాబా యొక్క ఉత్తర క్రియలను బాలేబాటేతో నిర్వహింపజేస్తారు. ఎంత అదృష్టవంతుడు బాలేబాటే! అసలు భగవంతుడు అంటే గిట్టలు, గొప్ప హేతువాది. ఏ రోజు నమస్కరించే సంస్కారం లేనటువంటి వారు అట్లా సగం జీవితం గడిచిపోయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి బాబాయే సర్వస్వం అని చెప్పి వద్దనే కూర్చున్నటువంటి బాలేబాటే ఎంత అదృష్టవంతుడు! అట్లా బాబాను చేరినటువంటి వాళ్ళందరూ కూడా బాబాకు ఒక్కొక్కరి పైన ఎంత ప్రేమ అంటే, దాస్కర్ మహారాజ్ గారికి ఒక ఆనవాయితీ ఉంటుంది. ఆశ్వేజ మాసంలో రుక్మాబాయి మందిరంలో పండరీపురంలో కీర్తన చేయాలి అతను నియమంగా పెట్టుకున్నాడు. 4 రోజులు బాబా ఉపశమనంతో బాధపడుతూ ఉంటాడు. 13వ తారీఖు నుంచి అస్సలు బాగుండదు బాబాకు. కానీ బాబా విజయదశమి గడియలు ముగిసిన తర్వాత, ఏకాదశి గడియలు ఆరంభమైన తర్వాత వారి శరీరాన్ని వదలడం జరిగింది. ఎందుకు వదిలాడు? దాస్కర్ మహారాజ్ అంటే ఎంత ప్రేమంటే బాబాకు. ఒకవేళ తను ఆ నవరాత్రుల్లోనే శరీరాన్ని వదిలితే దాస్కర్ మహారాజుకు ఆటంకం కలిగేది. ఏ ఆటంకం? ప్రతి సంవత్సరం కూడా సమాధి ఉత్సవానికి రావాల్సి వచ్చేది, రుక్మాబాయి మందిరంలో కీర్తన చేయడానికి ఇబ్బంది కలిగేది. ఆ రోజు రాత్రి రుక్మాబాయి మందిరంలో కీర్తన చేసి వచ్చి 15వ తేదీ పండరీపురంలో తను కొనుక్కున్నటువంటి గృహంలో పడుకొని ఉంటే 16వ తేదీ తెల్లవారి బాబా సాక్షాత్తు దర్శనమిచ్చి, గను నేను వెళ్ళిపోయాను, నూనె వ్యాపారం నన్ను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు, రా వచ్చి నా సమాధి పైన పూలతో నా సమాధిని పూలతో కప్పు అని అంటాడు.
దాస్గన్ మహారాజు పరుగు పరుగున 16వ తేదీ సాయంత్రం అక్కడికి చేరుకొని 17వ తేదీ ఉదయం బాబావారి యొక్క 3వ రోజు కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత సమాధిని అభిషేకించి ఒక్కొక్క పువ్వును కుచ్చుతూ ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క హరినామాన్ని చెప్తూ బాబా సమాధి చుట్టూ వేసేటువంటి మాలను ఒక్కడే కుచ్చుతారు. దాదాపు దాసరి మహారాజు అంట ఎప్పుడు 20-30 మంది శిష్యగణం ఉంటారు. ఆ హరినామాన్ని చెప్తూ ఆ సూదికి పువ్వును కుచ్చుతున్నప్పుడు దాసరి మహారాజు కళ్ళ ఎంబడి నీళ్లు కారుతుంటే, మహారాజు నీ నయనాలు వర్షిస్తున్నాయి, సూది సరిగ్గా మీకు కనిపించదేమో, సూది వేలు కుచ్చుకుంటుంది, నా మాకివ్వండి మేము కుచ్చుతామని చెప్పి శిష్య పరివారం అడుగుతారు. లేదురా, నా నయనాల్లో నుంచి వచ్చేటువంటి నా సద్గురువు ప్రేమ అనేటువంటి ఈ జలంతో ఈ పూలు తడవాలి, ఆ ఆనంద జలంతో పడి తడిచినటువంటి ఈ పూలు కొన్ని రోజులు తాజాగా ఉంచుకుంటాడు ఆయన, కాబట్టి నా నయనాల నుంచి వచ్చేటువంటి ఆ నీటితో ఆ పూలను తడవని అంటారు. మామూలుగా పూలు తాజాగా ఉండాలంటే నీళ్ళు చిలకరించాలి కదా, ఆ చిలకరించడానికి నీళ్ళు అవసరం లేదు, నా కన్నీటి ధారతోటి ఆ పూలు తాజాగా ఉంటాయంట. 3వ రోజు పూలతో సమాధిని అలంకరిస్తే బాబా 11వ రోజు ఉత్సవం వరకు కూడా అంతే తాజాగా ఉన్నాయట. నిజంగా ఆ రోజు భక్తుల యొక్క అవగాహన బాబా పట్ల. అంతేకాదు, బాబా ఎవరైతే తనను బాగా ప్రేమిస్తారో వాళ్ళందరికీ కూడా తను ఎప్పుడూ సజీవుణ్ణి అని చెప్పి చెప్పడానికి అనేక అనుభవాలను ఇచ్చాడు. ప్రధాన్ బాబా పట్ల గొప్ప భక్తి కలిగి ఉన్నటువంటి వాడు. బాబా చివరి రోజుల్లో ప్రధాన్ను లెండి తోటకు తీసుకెళ్ళి జొన్న ఇత్తనాలు నాటిస్తాడు. అప్పుడు ప్రధాన్కి అర్థం కాదు ఎందుకు నాటిచ్చారని చెప్పి, తర్వాత అర్థమవుతుంది. బాబా మహాసమాధి చెందిన 2వ రోజు ప్రధాన్ యొక్క సోదరి స్వప్నంలోకి బాబా దర్శనమిచ్చి అడుగుతాడు, అమ్మా నువ్వు పెట్టెలో దాచుకున్నటువంటి పీతాంబరాన్ని షిర్డీకి పంపిస్తావా, ఆ పీతాంబరం నువ్వు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు నా సమాధి పైన కప్పుతారు అని అంటాడు. వెంటనే షిర్డీకి తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి పీతాంబరాన్ని, పీతాంబరం ఆ రోజు చాలా కాస్ట్లీ, చాలా సంపన్న కుటుంబాల్లో పీతాంబరం అనేటువంటిది ఉండాలనేటువంటిది వాళ్ళ యొక్క ప్రెస్టేజ్కి సంబంధించినటువంటిది, ఏమాత్రం కూడా ఆలోచించకుండా పీతాంబరాన్ని పంపిస్తుంది. పంపిస్తే ఈరోజంటే బాబాకు మన భక్తులు ఎక్కువైపోయి రోజుకు 50 శాల్వాలు 60 శాల్వాలు ఇస్తే లాటరీలో నుంచి తీసి ఒక 4 శాల్వాలను ఆయన కప్పుకుంటాడు సమాధి పైన వారి మూర్తికి. కానీ ఆ రోజు అలా కాదు. ఆమె 1918 అక్టోబర్ 23వ తేదీ ఆ పీతాంబరాన్ని పంపిస్తే దాదాపు 4 సంవత్సరాల పాటు అదే పీతాంబరం సమాధి పైన కప్పబడి ఉంది. అంటే బాబా తన బిడ్డల నుంచి, అంటే నేను కేవలం దేహానికి పరిమితమైనటువంటి వాడిని కాదు, నేను ఎప్పుడూ కూడా నేను సజీవంగానే ఉంటానని చెప్పి చెప్పడానికి ప్రధాన భార్యకు మరుసటి రోజు తెల్లవారి కనిపించి, అమ్మా నువ్వు సంచిలో దాచుకున్నటువంటి డబ్బును పంపించగలుగుతావా, ఇక్కడ నా కార్యానికి అది ఉపయోగపడుతుందంటాను. వెంటనే డబ్బు, తను దాచుకున్నటువంటి డబ్బును మనీ ఆర్డర్ ద్వారా షిర్డీకి పంపిస్తే బాబా 13వ రోజు 11వ రోజు అన్నదానానికి ఆ డబ్బును వినియోగిస్తారు. అంటే ప్రతీది కూడా ఎట్లా తెచ్చుకొని ఎంపిక చేసుకొని వారు వారి యొక్క సమాధి ప్రస్థానాన్ని చేయించుకున్నారు. అదేవిధంగా అంతకుముందు బాబా ఇచ్చినటువంటి అనుభవంతో మోరేశ్వర్ ప్రధాను తర్వాత 2 సంవత్సరాల తర్వాత షిర్డీకి వెళ్ళి బాబా నడయాడినటువంటి ఆ లెండి నందాదీపం ఆ ప్రదేశం అంతా కూడా గోన్కర్ కుటుంబానిది, గోన్కర్ కుటుంబానికి డబ్బు ఇచ్చి తను కొనుగోలు చేసి లెండి బాగును సంస్థానానికి దారాదత్తం చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది బాబా తను ఎందుకు తీసుకెళ్ళి చివరి రోజుల్లో లెండీలో జొన్న విత్తనాలు నాటించారని చెప్పి. ఎందుకంటే షిర్డీ పెరిగింది, గొప్ప పుణ్యక్షేత్రమైంది, లెండీని ఎవరికైనా అమ్మేసేయచ్చు, హోటల్లో వెళ్ళవచ్చు అక్కడ. అందుకనే బాబా ప్రధానకు ఆ సంకల్పం కలిగించి
లెండీ బాగును వారు ధర పెట్టుకొని సంస్థానానికి ఉచితంగా దాన్ని అందించారు. ఈరోజు ఇంత వైభవం అంటే బాబా మహారాజు వైభవం ఇంత పెరగడానికి కారణం ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా. మనం ఆ రోజు భక్తుల నుంచి ఏమీ నేర్చుకోకపోవడం వల్ల బాబా పట్ల మనకు అంత అంకిత భావం, అందులో కనీసం ఆవగింజంతైనా కూడా మనకు అలవడలేదు. ఆ రోజు భక్తులు ఊటి కోటీశ్వరుడు కపర్దే లాంటి వారు పంచదశిని, విద్యారణ్య స్వామి రచించినటువంటి పంచదశిని కంఠస్థాతాన్ని వివరించగలిగినటువంటి వారు, తాత్యాసాహెబ్ నూల్కరు పండరిపురం జడ్జి బాబా ముందు కూర్చొని ఉంటే ఒక్క మాట పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటువంటి వారు, గొప్ప వ్యాఖ్యాత, దేశ స్వాతంత్రోద్యమంలో ఎంతోమందిని ఉత్తేజపరిచినటువంటి కపర్దే అనేక మంది నౌకరులను నోటితో అలా కంట్రోల్ చేసేటువంటి బూటి, తను ఆర్డర్ వేస్తే ఆర్డర్ను దాటినటువంటి ఆ పండరిపురం జడ్జి, ఇటువంటి వాళ్ళు బాబా ముందు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చునేటువంటి వారు. వారికి ఎంత జ్ఞానం ఉన్నా వారి వద్ద శబ్ద బ్రహ్మ నిత్యం తాండవం వారి గొంతులో చేస్తున్నా సరే శుద్ధ బ్రహ్మ ముందు శబ్ద బ్రహ్మ ఒట్టి వ్యర్థం అని చెప్పి వాళ్ళు గుర్తించారు. అట్లా ఆ రోజు భక్తులందరూ కూడా అంత కమిట్మెంట్తో బాబా దగ్గర ఉన్నటువంటి వారు. మనం బాబాకు సంబంధించి ఏమి నేర్చుకోవాలంటే ఆ రోజు భక్తుల్లో ఉన్నటువంటి నిబద్ధతలో నాకు ఒక్క 5%, 1%, 2% అనుగ్రహించమని చెప్పి బాబాని మనం అడగాలి. బాబా మొన్న వచ్చి ఈరోజు వెళ్ళిపోయినటువంటి వారు కాదు. బాబా ఎప్పుడూ కూడా శాశ్వతంగా మనతో ఉండిపోయేటువంటి ఒక తోడు. అటువంటి గొప్ప పరమాత్మ చెంత చేరినందుకు మనందరము కూడా అదృష్టవంతులం. బాబా మహాసమాధి అయిపోయిన తర్వాత చాలామంది శరీరంలో ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉన్నారు, బాబా నువ్వు రోజు నిత్యం జ్ఞానబోధ చేసేటువంటి వాడివి, అయినా సరే మేము ద్వారకామైకి వచ్చి పిచ్చాపాటి మాట్లాడుకునేటువంటి వాళ్ళము, నువ్వు చెప్పేది ఆ రోజు అర్థం చేసుకోలేకపోయాము, బోర్లించిన కుండల వలె ఉన్నాము, ఇప్పుడు వెళ్ళిపోయావు నీ ధామానికి, మాకు ఇక బోధ చేసేదెవరు, మమ్మల్ని నడిపించేదెవరు, మమ్మల్ని సంస్కరించేది ఎవరు బాబా అని చెప్పి బాబా వారి శరీరాన్ని వదిలిన తర్వాత షిరిడిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధపడ్డారట. మనం కూడా ఒకరోజు బాధపడతాం. ఆ బాధపడే రోజు మనకు వస్తుంది. ఎప్పుడో తెలుసా? శరీరం అవసాన దశకు చేరినప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు, అప్పుడు గుర్తొస్తుంది, బాబా 40 ఏళ్ళ నీ సహచర్యంలో ఏమీ నేర్చుకోలేకపోతేనే, ఏమీ గ్రహించలేకపోతేనే నేను బోర్లించిన కుండలాగానే ఉండిపోతేనే అని చెప్పి మనకు వస్తుంది ఆ రోజు. మనందరము కూడా ఆ రోజు రాకుండా, ఆ రోజు వచ్చినా మన మనస్సులో ఆ తలంపు లేకుండా ఉండేలాగా బాబా యొక్క ప్రేమను నిత్యము ఆస్వాదించాలి. బాబా యొక్క ప్రేమను పొందడానికి ఎప్పుడు పరితపిస్తూ ఉండాలి. అందుకు ఒకటే ఒక సాధనము, మొదటిది సత్సంగము, రెండవది శ్రీ సాయి సచ్చరిత. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను, సత్సంగాన్ని అంటిపెట్టుకుంటారు, దాని పట్ల ప్రేమను కలిగి ఉంటారు, అటువంటి వారికి బాబా అర్థమవుతారు, బాబా యొక్క ఉనికిని చూడగలుగుతారు. అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు ఇటువంటి ఉపదేశమే బాబా అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. అయినా సరే వినం. కాకపోతే నాలాంటి వాడి అదృష్టం ఏంటంటే ప్రతి సందర్భంలో బాబా గురించి చెప్పే అవకాశం రావడం నాకు అదృష్టం. వినే అదృష్టం మీకుందా లేదా అనేటువంటిది మీ స్థాయిలను బట్టి, మీ అవగాహనను బట్టి మాత్రమే అది ఉంటుంది. అట్లని చెప్పి వీళ్ళకి ఏమీ అవగాహన లేదు, వీళ్ళు బోల్రించిన కుండలే అని చెప్పి బాబా కూడా ఆ రోజు ఏమీ చెప్పకుండా ఉండలేదు. ఆయన కృపావర్షము, ఆయన బోధనామృతం ఎప్పుడూ జరిలాగా కురుస్తూనే ఉండేది. అది పట్టుకున్నవాడు అదృష్టవంతుడు, బోల్రించిన కుండల్లాగా ఉన్నటువంటి వాళ్ళు దురదృష్టవంతుడు. ఈరోజు మనం కూడా కొంచెం కుండలను తెరిచిపెట్టుకుందాం, బోర్లించిన కుండలను తెరిచిపెట్టుకుంటే బాబా అనేటువంటి అద్భుతమైనటువంటి కృపాధారను మనము పొందగలుగుతాం.
ఈరోజు మనం బాబాకు పూల సమాధి ఎందుకు చేసుకుంటున్నాం? ఆయన పట్ల మరింత ఎమోషన్ మనకు పెరగడానికి, ప్రేమ పెరగడానికి. భావోద్వేగం, బాబా అంటే భక్తి కాదు, బాబా అంటే భావోద్వేగం. ఆ భావోద్వేగం లేనటువంటి వారు జీవితంలో వట్టి జీవత్సవాలు మాత్రమే. భావోద్వేగం ప్రేమ ఉన్నటువంటి వారు మాత్రమే జీవులు. ఈరోజు కలియుగంలో సద్గురువును ఆశ్రయించని ప్రతి ఒక్కరూ కూడా జీవత్సవాలే. ఎందుకంటే వాళ్లకు మనోభావాలు ఉండవు, ఎటువంటి ఎమోషన్స్ ఉండవు, ఏమీ ఉండవు, అనుబంధాలు ఉండవు. ఎందుకు చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, వీడు ఎందుకు ఇంత కర్కశంగా మారారు అని చెప్పి అనుకుంటాం కదా. ఎందుకంటే వాడికి సద్గురువు యొక్క తోడు దొరకలేదు ఈ జన్మకు. సద్గురువు యొక్క సహచర్యం దొరికినటువంటి వారికి వారు అదృష్టవంతులు. అంతే తప్ప సద్గురు సహచర్యం పొందినటువంటి వారు మాత్రమే ఈ సమాజానికి హాని చేసేటువంటి వారు. ఈరోజు సమాజంలో జరిగేటువంటి అనేక సంఘటనల్లో చాలా క్రూరంగా ఉండేటువంటి వాళ్ళు, క్రూరత్వ పనులు చేసేటువంటి వాళ్లకు ఖచ్చితంగా సద్గురు యొక్క సహచర్యం లేనటువంటి వారు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఒట్టిగానే చిన్న చిన్న వాటికి ఇళ్ళ మీదకి పోయి తగువ పెట్టుకొస్తారు. ఎందుకు పెట్టుకొస్తారంటే వాడికి సద్గురు యొక్క సహచర్యం లేదు, వాడికి బుద్ధి వికసించలేదు. కేవలం సద్గురు సహచర్యం ఉన్నటువంటి వారికి మాత్రమే బుద్ధి వికసిస్తుంది, విజ్ఞత ఉంటుంది, మానమానాలకు సంబంధించినటువంటి విచక్షణ తెలుసు, ఇవన్నీ గ్రహించి ఉంటారు కాబట్టి వారు అదృష్టవంతులు. కాచు తండ్రి ఇక కానరాడని వేదనతో నా భక్తులు చేరి, కాచు తండ్రి ఇక కానరాడని వేదనతో నా భక్తులు చేరి, చలనం లేని సాయిని చూసి నిశ్చేష్టులుగా నిలిచారంట, సీదు కాగా చంద్రుడు లేని ఆకాశంలో సాయి లేని మసీదు కాగా, భరించలేని మనసులతోన విలవిలలాడుచు కుమిలారంతా,
ఆఖరి క్షణముల కబురు పంపిన చివరి ఘడియలు లేక పూతినని బరువుతో అబ్దుల్ బాబా కంటి నీటితో మసీదు చేరగా సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము మధుర వచనాలతో మై మరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి